నమస్కారం, నేను డాక్టర్ కళ్యాణ్ బొమ్మకంటి. ఈరోజు మనం బల్జింగ్ డిస్క్ అండ్ హర్నియేటెడ్ డిస్క్ మధ్య తేడా గురించి మాట్లాడుకుందాం. మన స్పైన్లో డిస్క్ అనేవి వర్టిబ్రే మధ్య కుషన్స్ లాగా పనిచేస్తాయి. ఈ కుషన్స్ వల్ల మన స్పైన్ మూమెంట్స్ ఫ్రీగా ఉంటాయి అండ్ మనకి నొప్పి రాదు. బల్జింగ్ డిస్క్లో ఔటర్ లేయర్ వీక్ అయ్యి డిస్క్ బయటికి ప్రొట్రూడ్ అవుతుంది. ఇది ఏజ్ వల్ల రావచ్చు, స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు. కొన్నిసార్లు ఈ బల్జింగ్ డిస్క్ వల్ల పెయిన్ కూడా రాదు, కానీ చాలాసార్లు అది సరౌండింగ్ నర్వ్స్ని టచ్ చేస్తే బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, లెగ్లో టింగ్లింగ్, నమ్నెస్ రావచ్చు. ఇది చాలా రేర్. హర్నియేటెడ్ డిస్క్లో సిచ్యువేషన్ ఇంకా సివియర్గా ఉంటుంది. డిస్క్ ఔటర్ లేయర్లో టేర్ ఆర్ క్రాక్ వచ్చి డిస్క్లో ఉన్న సాఫ్ట్ మెటీరియల్ బయటికి లీక్ అయ్యి స్పైనల్ నర్వ్స్ మీద ప్రెషర్ పడుతుంది. ఇది చాలా తొందరగా పెయిన్, వీక్నెస్ అండ్ నమ్నెస్ ట్రిగ్గర్ చేస్తుంది అండ్ బ్యాక్ పెయిన్ లెగ్స్కి రేడియేట్ అవుతుంది. దిస్ కాంబినేషన్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అండ్ రేడియేటింగ్ పెయిన్ ఈజ్ కాల్డ్ షియాటిక. రెండిలో సిమ్టమ్స్ కూడా తేడా ఉంటాయి. బల్జింగ్ డిస్క్లో సిమ్టమ్స్ మైల్డ్గా ఉంటాయి, కొంతమందిలో సిమ్టమ్స్ ఉండవు కూడా. హర్నియేటెడ్ డిస్క్లో మాత్రం పెయిన్ సివియర్గా ఉంటుంది, నొప్పి లెగ్కి రేడియేట్ అవుతుంది. లెగ్స్లో తిమ్మిర్లు రావచ్చు, నమ్నెస్ కూడా రావచ్చు, సివియర్ కేసెస్లో పెరాలసిస్ కూడా రావచ్చు. నవ్వు రెండిట్లో ట్రీట్మెంట్లు ఏం తేడా ఉందో చూద్దాం. బల్జింగ్ డిస్క్లో ట్రీట్మెంట్ కోసం ముందు బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ, పెయిన్ మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. బల్జింగ్ డిస్క్ కేసెస్లో మెజారిటీలో ఈ కన్జర్వేటివ్ మెథడ్స్ సరిపోతాయి. మళ్ళీ ఇప్పుడు హర్నియేటెడ్ డిస్క్లో ఏం చేస్తాం? హర్నియేటెడ్ డిస్క్లో ముందు సేమ్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాం, అంటే బెడ్ రెస్ట్, మెడికేషన్, ఫిజియోథెరపీ. ఎవరికైతే నొప్పి తగ్గదో వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. ఈ సర్జరీలో మినిమల్ ఇన్వేసివ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేసి కంప్లీట్ రికవరీ చేయవచ్చు. థ్యాంక్ యూ.